ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నారని 100 కథనాలు. ఆహా, ఇప్పుడు ఆయన చేరట్లేదు, టీడీపీతో చేరుతున్నారు, జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కలుస్తున్నాడు అని. ఇంత టైం వేస్ట్ చేయడం దేనికి? ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా ఒక స్ట్రీట్ పొలిటీషియనా? ఆయన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయన మూర్ఖుడా? పవన్ కళ్యాణ్ తో పాటు కాపుల విరోధి అయిన వంగ వీటి రంగాను చంపించిన వారి పార్టీలో చేరటానికి అలాంటి ప్యాకేజ్ స్టార్ అయి ఉంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి అయిపోను. ఆయన కాపులకు నేత. ఈవెన్ నేను కాపుగా బీసీగా ఆయనకు మద్దతు ఇస్తాను. ఇప్పుడు కానీ ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరితే 100 సీట్లు గెలవడం ఖాయం. కాపులు 27% ఉన్నవారు, బీసీలు 60% ఉన్నవారు, ఎప్పుడు మా నాయకుడు వస్తాడా? ఏమి ఈ రెండు కులాలే మమ్మల్ని ఏలాలా అని ఎదురు చూస్తున్నారు. కనుక ముద్రగడ పద్మనాభం గారు, మీరే డైరెక్ట్ గా మాట్లాడి నేను టీడీపీలో చేరట్లేదు, ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నేను చేరితే ఆయన కాపులందరినీ మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరితే ఇంకా కాపులకేముంది? చరిత్రహీనులు మీరు కారని నేను నమ్ముతున్నాను. 100-200 కోట్లకి మీరు అమ్ముడుపోతారని నేను నమ్మడం లేదు. రండి, కలిసి పనిచేద్దాం, బీసీలకు కాపులకు రాజ్యాధికారం తీసుకొద్దాం. ఈ వీడియో అందరికీ